నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ అధికారులు పొందుపరిచిన మాస్టర్ ప్లాన్ను తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు వ్యతిరేకించారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్ కాసింకు తెలుగు తమ్ముళ్లు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చంద్రారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వాసిలి చౌదరిలు మాట్లాడారు. కేవలం 15 రోజుల్లో మాస్టర్ ప్లాన్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే విన్నవించుకోవాలని, మున్సిపల్ అధికారులు మాస్టర్ ప్లాన్ ఫ్లెక్సీని ప్రదర్శనకు ఉంచారన్నారు. స్వార్థపూరిత, వ్యక్తిగత ప్రయోజనాలు కలిగిన మాస్టర్ ప్లాన్ వద్దని వ్యతిరేకించారు. ఆత్మకూరు అభివృద్ది దిశగా సమిష్టి ప్రజాభిప్రాయ సేకరణతో ఉన్న మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలని కోరారు. లేకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, మాజీ కౌన్సిలర్ పెంచలయ్య, టీడీపీ వెంకటయ్య, పిడికెటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అశ్వినీపురం, నాగులపాడు, చెర్ల ఎడవల్లి, రావులకొల్లు గ్రామాలను కలుపుతూ ఒక ప్రపోజల్ ఏదో పెట్టినారని చెప్పి తెలిసి మా గ్రామాల నుంచి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థలాగా పనిచేస్తుంది గ్రామాల్లో. అటువంటిది వదులుకొని ఈ మున్సిపల్ పరిధిలోకి రావడం మా గ్రామాలకు ఎవరికి, ప్రజలకైతేనేమి, నాయకులకైతేనేమి, ఎవరికి కూడా ఇష్టం లేదు. ముఖ్యంగా ఏంటంటే పంచాయతీ పరిధిలో అయితే హౌస్ ట్యాక్స్ సంవత్సరానికి ఒకసారి వసూలు చేస్తారు. అది చాలా తక్కువ పరిధిలో ఉంటుంది. అదే మున్సిపాలిటీ అయితే సంవత్సరానికి 2 సార్లు, అంటే 6 నెలలకు ఒకసారి, అది మోతాదు కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న గృహం ఇల్లు ఉంటుంది, దానికి 1000 రూపాయలు ఉంటుంది పంచాయతీలు అయితే, అదే మున్సిపాలిటీలు అయితే 2500-3000 రూపాయలు ఉంటుంది. ఆ విధంగా కట్టేదానికి నేను చెప్పే గ్రామాలందరూ కూడా సన్న చిన్నకారు రైతులు, వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. దీన్ని వసతులు కూడా ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అల్లిపురం అని మా రూట్లోనే ఒక చిన్న విలేజ్, ఎంత ఒక 200-220 కోట్లు కూడా ఉండవు. అవి ఆ విలేజ్ని కలిపారు, మేము గమనిస్తూనే ఉన్నాం. కనీసం తాగునీరు కూడా లేదు వాళ్ళకి ఈరోజు. అక్కడేం వస్తులే మాకేం కనిపించడం లే. అటువంటిది మున్సిపాలిటీలో కలుపుతామంటే మేము చాలా ఆశ్చర్యపోతున్నాం నిజంగా కూడా. కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను ఇక్కడ, మేము పై అధికారులతో కూడా నోడా వైస్ చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా దీన్ని, ఈ ప్రపోజల్ని మీరు విరమించుకుంటే అందరికి కూడా శ్రేయస్కరం. లేదంటే మేము ఈ విధానాన్ని ఉధృతం చేసి ఎంతకైనా ముందుకు పోయేదానికి కూడా సిద్ధపడి ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.